Hi friends, how are you? Welcome to my channel, Sarah Nairobi Vlogs. Today our recipe, crispy and tasty french fries or potato chips. ఈ పొటాటో చిప్స్ కోసము నేను పొటాటోస్ తీసుకొని ఇలాగా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పొటాటోస్ నేను కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుందండి. నా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కట్ చేసుకొని ఇప్పుడు వాటర్లో ఒకసారి బాయిల్ చేసుకుంటున్నా. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని మరీ ఎక్కువగా మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం ఒక 5 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిసి బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇలాగా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత నేను మైదా 4 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కొంతమంది మామూలుగా కూడా ప్లెయిన్గా కూడా వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకొని నేను ఫ్రై చేసుకుంటాను. కార్న్ ఫ్లోర్ తో పాటు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, చక్కగా స్టిక్ అయింది పొటాటోస్కి. తినేటప్పుడు మనకి ఆ కారము ఆ టేస్ట్ తగ్గుతూ ఉంటుంది. పొటాటోస్కి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత పొటాటోస్ వేరే వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే మనము కదిపామంటే అది మనం ఆల్రెడీ ఉడికించి పెట్టాము కాబట్టి అదంతా విరిగిపోవడం, స్మాష్ అవ్వడం జరుగుతుంది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. చూడండి చాలా క్రిస్పీగా ఎంత చక్కగా కనపడుతున్నాయో చూడడానికి, అలాగే అంతే టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి పొటాటో చిప్స్. ఇంకా మనం తీసి డిష్ అవుట్ చేసుకోవడమే. అలాగే మిగిలిన పొటాటోస్ అన్నీ కూడా నేను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. రైస్ని మీరు సైడ్ డిష్గా వాడుకోవచ్చు. తందూరిలోకి బాగుంటుంది, అలాగే కేఎఫ్సీలోకి చాలా బాగుంటాయి. వాటి కాంబినేషన్లో మీ చిప్స్ తింటే చాలా బాగుంటాయి. ఇలా కూడా ట్రై చేసి చూడవచ్చు. అంటే పిల్లలకి మార్నింగ్ స్నాక్స్లో కూడా మీరు ఈ చిప్స్ని పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలా నా వీడియోస్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పొటాటో చిప్స్ని టమాటో సాస్తో కానీ కచప్తో కానీ తింటే బాగుంటుంది. చూడండి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ పొటాటో చిప్స్ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసి చూడడమే. Thank you for watching. For more videos, please subscribe to my channel, Sarah Nairobi.